జిల్లా వింజమూరులోని అరవిటిపల్లి గ్రామంలో రోడ్లు అద్వాన స్థితికి చేరుకున్నాయని రోడ్డు మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాలని కోరుతూ కొందరు యువకులు వింజమూరు ఎంపీడీఓ కనకదుర్గ భవానీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఊరిలో రోడ్లు మరీ అద్వాన స్థితికి చేరుకున్నాయని ప్రయాణం చేయాలంటే చాలా అసౌకర్యంగా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్మానం చేసేది కానీ వర్క్ శాంక్షన్ చేసేది కానీ స్పష్టాంశం నా పేరు పాపనమైన కామేశ్వరరావు. మా ఊరు ఆరవేటిపల్లి గ్రామం. మాది ఏకిస్తీపురం గ్రామ పంచాయతీ వింజమూరు మండలం కింద వస్తుంది. మాకు ఇట్లా రోడ్డు సమస్య ఉంది. అది చాలా రోజుల నుంచి పంచాయతీ కార్యదర్శి గారిని కలిసి చాలా విన్నవించుకున్నాము. మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. మేము ఇట్లా చాలా రోజుల నుంచి ఇట్లా లెటర్లు పెట్టేసి చాలా ప్రయత్నించాము కానీ మాకు ఎటువంటి జవాబు ఎవరూ చెప్పలేదు. అందువలన ఇట్లా యూత్ అంతా కలిసి ఎంపీడీఓ గారి దగ్గరికి అర్జీ పెట్టుకుని మా సమస్య గురించి తెలుసుకోవడానికి వచ్చాము. మేడం గారు ఇట్లా కార్యదర్శి గారిని కలిసి వాళ్ళ మీకు రావాల్సిన విధులు కేటాయించాము. కార్యదర్శి గారిని కలిసి వారికి కూడా ఒకసారి మీ సమస్య గురించి చెప్పండి అని చెప్పారు. దానికి కోసంగా వింజమూరు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేడం గారిని కలిసి ఇట్లా మా సమస్య గురించి తెలియజేయడం. వెంకటేశ్వరరావు, ఏకిస్తపురం పంచాయతీ వింజమూరు మండలం. ఇట్లాగా మా ఊరి సమస్యలు అంటే రోడ్డు సమస్య చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి గారిని 2 సార్లు మా నియోజకవర్గానికి మా ఊరికి ఎమ్మెల్యే అయ్యారు. 2 సార్లు అడిగాము. మళ్ళీ బొల్లిన రామారావు సార్ని కూడా అడిగాము. సరే చూస్తామన్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు ఈ సమస్య కోసం ఎంపీడీఓ గారిని కలవడం అయింది. దయచేసి ఆమె రోడ్డు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను.